వెరీ గుడ్ నాన్న, చాలా 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 సూపర్ సూపర్ గా చేశారు పిల్లలు. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్ గుడ్ సూపర్ సూపర్ చేశారు. అయితే ఈ రోజు స్పెషల్ గా ఎవరు నాకు తెలుసు, టార్లెస్ తమ్ముడు. ఏం జాయిల్ తమ్ముడు కదా, తమ్ముడు ఏం జాయిల్, మీ తమ్ముడేనా? వాళ్ళు చేశాడు నాన్న, సూపర్ గా చేశాడు. వెరీ గుడ్, చక్కగా ఎంకరేజ్ చేశారు తమ్ముడు కూడా. గాడ్ బ్లెస్ యూ నాన్న. మరి సెలీనా వాళ్ళ చెల్లి కూడా చాలా బాగా చేసింది. అబ్బో కొత్త కొత్త వాళ్ళు అందరు వచ్చేస్తున్నారు, మరి చూడండి మిమ్మల్ని డామినేట్ చేస్తారు. మీరు ఇంకా బాగా చేయాలా వాళ్ళ కంటే, చేస్తారా? మీరు సీనియర్స్ అయిపోవాలి ఇప్పుడు కదా. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. మరి మీరు అందరు కూడా ప్రేయర్ చేస్తున్నారా? రోజు 500 డేస్ సెలబ్రేషన్ లో మనం కలుసుకోబోతున్నాం కదా, ప్రేయర్ చేస్తా ఉండండి. మర్చిపోద్దు అసలు నిన్న పావని అక్క, మరి మీ యొక్క యాక్టివిటీ ఎంత బాగుంది తెలుసా, పిల్లలు చాలా చాలా బాగా చేశారు అక్క. అయితే నేను సర్ప్రైజ్ ఏంటంటే, ఈరోజు యానీ రాలేదు కదా. యానీ అక్క భలే లెసన్ చెప్పారక్క పావని అక్క. పావని అక్క అవ్వట్లేదా? యానీ అక్క, పావని అక్క అన్మ్యూట్ చేసుకోండి అక్క. చూడ సౌండ్ అదే వచ్చిందా? నిన్న నిన్న మీ మెమరీ వాజ్ చెకింగ్ కదా, చాలా బాగా చేశారు ఒక్కొక్కళ్ళు, ఎంత బాగా ఎఫెక్టివ్ గా ఉన్నదంటే. అందులో యానీ మీకు యానీ చాలా బాగా చెప్పారు మీరు నిన్న. మరి నిన్న మీరు వీడియో చూసారో లేదో గానీ చాలా బాగుంది. వెంటనే తనకు ప్రమోషన్ వచ్చింది. ఏంటంటే ఏప్రిల్ లో తనకి లెసన్ చెప్పే ఛాన్స్ వచ్చింది. వెరీ గుడ్ నాన్న, గ్రేస్ కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది. ఓకే మరి ఈ రోజు మెమరీ వాజ్ చెకింగ్ వెళ్ళిపోదామా? కల్పన అక్క రెడీగా ఉన్నారు అక్క, రెడీ అక్క? ఓకే సెలీనా, సెలీనా క్వీన్ వచ్చింది మళ్ళీ సెలీనా దగ్గరికి కదా. అవునక్క, బాగుంది నాన్న 500 డేస్ సెలబ్రేషన్. భలే చేశారు. This is my beloved son in my in who I am pleased. Matthew 17:5. Ikkada Jesus ikkada muggaru Yaakobu Peteru యాకోబు పేతురు యోహాను ఇక్కడ మోషే అక్క, ఇక్కడ ఏలి అక్క. మోషే పదార్థం పట్టుకున్నాడు అక్క. థ్యాంక్ యూ అక్క, ప్రేర్లాడు అక్క. God bless you, Selina. సూపర్ చేసాను అన్న, చాలా చాలా వండర్ఫుల్, చాలా బాగుంది నిజంగా, కొండెక్కేసినట్టు ఉంది. థాంక్ యూ అక్క, ప్రేస్తా అక్క. ప్రేస్తున్నాను అన్న, యు నెక్స్ట్. ఇంకొంచెం ఫాస్ట్ అవ్వండి కల్పన గారు. సరే అక్క. వెరీ గుడ్. దేని గురించి కృషి జోషి ప్రేయర్ దేని గురించి మనం రాసేది? 500 డేస్. వెరీ గుడ్ అమ్మా.
రివర్స్ చెప్తాం అక్క. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మత్తయి సువార్త 17:5. కొండ మీదకి ఎవరు దిగొచ్చారమ్మా? ఇద్దరు ఇద్దరు భక్తులు దిగొచ్చారని మనం చెప్పున్నాం కదమ్మా. ఇప్పుడే సెలీనా కూడా చెప్పింది వాళ్ళిద్దరి పేర్లు. ఓకే అమ్మ చెప్పున్నాను. పదాజ్ఞలు తీసుకొచ్చారు ఎవరు? ఎవరు చెప్పారు? ఒక్క వ్యక్తి చెప్పండి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ అక్క క్లాస్, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఇదిగో ఈయన అందునే ఇదిగో అయ్యో వినిపించట్లేదు నానా. ఆఫ్ చేసేసా నాన్న. హ్యాపీ అన్మ్యూట్ చేసుకున్నాను. ఓకే. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నన్ను నేను ఆనందించుతున్నాను. మత్తయి 17:5. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మ. గాడ్ బ్లెస్ యు. హ్యాపీ ప్రైస్ లార్డ్. హ్యాపీ చక్కగా ఊరు నుంచి వచ్చేసిన వెంటనే హోంవర్క్ చేసేసుకున్నావు. గాడ్ బ్లెస్ యు నాన్న. ప్రైస్ లార్డ్ అక్క. ప్రైస్ లార్డ్. ప్రైస్ లార్డ్ సన్ని. హోంవర్క్ అక్క. మెమరీ వర్క్ చెప్తాను అక్క. చెప్పండి. దిస్ ఇస్ మై బిలవడ్ సన్ హూ ఐఎమ్ ప్లీజ్డ్ విత్. లిసన్ టు హిమ్. మాథ్యూ 17:5. ప్రేయర్ నోట్స్ అక్క. వెరీ గుడ్ అమ్మ. థ్యాంక్ యూ అక్క. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్ నాన్న. ప్రైస్ ది లార్డ్. Praise the Lord, Akka. Praise the Lord, Angelina. Akka, memory verse cheptan, Akka. Cheppanam. Matthew 17:5. This is my beloved son with whom I am well pleased. Matthew 17:5. Very good. Akka, di na memory verse. వెరీ గుడ్ అమ్మ. మీ ఫ్రెండ్స్ ఏర్ నానా? మిస్ వాళ్ళు కానీ మిస్ వస్తే అందుకే రాలేదక్క. అవునా? ఓకే ఓకే. ప్రేయర్ చేద్దాం వాళ్ళ గురించి మనం. ఓకే ఓకే అన్నారు కదా. ఓకే ఓకే అమ్మ. గాడ్ బ్లెస్ యు ఏంజెలినా. ప్రైజ్ లార్డ్ భానుశ్రీ, భాను ప్రకాష్. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను సంతోషించుచున్నాను. మత్తయి 17:5. ఇదిగో ఈయన ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మత్తయి 17:5. ప్రైజ్ లార్డ్ అమ్మా. బాగా చేశారు. హాయ్ చార్లెస్, చాలా రోజులు అయిపోయింది నువ్వు కనపడి. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. హెల్త్ బాగుందా? బాగుందక్క.
రీనేమ్ చేసుకో చార్లెస్. చూపించే నువ్వు వర్క్ చూపించేసిన తర్వాత అప్పుడు రీనేమ్ చేసుకుంది కానీ. ఓకే చెప్పు మెమరీ వర్స్ చెప్పు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మత్తయి సువార్త 17:5. వెరీ గుడ్ చార్లెస్, గాడ్ బ్లెస్ యు, బాగా చెప్పావు. థాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్. హాయ్ జోయల్, ఇంకా ఫ్రెండ్స్ వచ్చేసారా? ఎవరెవరు వీళ్ళు చెప్పు. ఇంకో కొత్త ఫ్రెండ్ వచ్చింది. ఎవరు? అయ్యో ఎవరున్నానా? వాళ్ళు ఒక చెల్లి తమ్ముడుగా? మా చెల్లి మా తమ్ముడు. అవునా? నువ్వు చూపించేసే అమ్మా హోంవర్క్. మెమరీ వర్స్ రాసుకున్నావా నోట్బుక్ లో? చేసుకున్నావా మార్నింగ్? బైబిల్ చదువుకున్నావా జోయల్? ఓకే రేపు రాసుకురమ్మా. గాడ్ బ్లెస్ యూ. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నాను. మత్తయి 17:5. ఆనందించున్నాను. మత్తయి 10. మత్తయి సువార్త 17:5. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను. మత్తయి 17:5. క్రైస్త లోడ్ అక్క. ప్రేయర్ నోట్బుక్ ఏదమ్మా? ప్రేయర్ నోట్బుక్ అమ్మా. రాసుకోలేదక్క. దేని గురించి చేస్తున్నామో తెలుసమ్మా? రాసుకోపోయినా తెలుసా? చేస్తున్నారా మీరు? ఎస్ అక్క. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యు. రమ్ము మీద టవల్ పెట్టారు కదా, అది హంది కాదు. ప్రైజ్ ద లార్డ్ అక్క. తడమ్మా వెరీ గుడ్. అందరు చెప్పండి. ఇదిగో ఈయన ప్రియమైన కుమారుడు, ఈయన నేను చూస్తాడు. ఒకసారి చూసి చదవండి.
చూస్తాడండి ఒకసారి. ఇదిగో ఈయన ప్రియమైన కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నాను. ఓకే ఓకే నాన్న, ఇప్పుడు తెలిసింది కదా, నిన్న ఇందాక కొంచెం మిస్టేక్ చెప్పాను కరెక్ట్. ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. కల్పన అక్క మీ హీరో వచ్చిందక్క, చూడలేదు మీరు. కల్పన అక్క పావని అక్క. ఓకే ఓకే. కనిపించట్లేదమ్మా సరిగ్గా, వెనక్కి వెళ్ళు ఒకవేళ. చూడొకసారి చూసి చెప్పు, చూసి చెప్పు. చెప్పండి అక్క, కల్పన అక్క. అక్క సరిగ్గా వినిపించట్లేదు అక్క వాయిస్. రిఫరెన్స్ మళ్ళీ చెప్పండి ఒకసారి. మత్తయి సువార్త 17:5. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ఓకే, సోని సోని చెప్పేసావా? వీళ్ళు చెప్పేశారు కదా. అయిపోయింది అక్క. వెళ్ళి సోని, సోని తల్లి. సోని అవ్వలేదు అక్క, సన్నీ అయింది. సోని ఫోన్ సరిగా పెట్టుకో నాన్న. అడ్డంగా పెట్టు. అడ్డంగా పెట్టినా ఫోన్. సోనీ బుగ్గలు ఎక్కడికో ఎగిరిపోయినాయి. అడ్డంగా తిరగట్లేదు. పైన రొటేషన్ క్లిక్ చేయనా. సన్యాస చూసినానా? సంతాలి ఒకసారి వెళ్ళి చూడనా. ఓకే, హోంవర్క్ చూపించండి. హోంవర్క్ చూపించేయం సోనీ. మామూలుగా పెట్టేసుకొని చూపించి. ఎవరు అక్కడ మాట్లాడేది అసలు? ఎందుకు వచ్చారు వాళ్ళు భయం లేకుండా? అసలు భయం లేదు ఈవిడికి, ఎందుకు వచ్చారు అసలు? ఇప్పుడు భయపడతారా లేదా చూడ, అసలు ఎందుకు వచ్చారు అసలు భయం లేకుండా ఈవిడ? దేవునిలో సమయం ఎక్కువ గడిపితే దేవుని దీవెనలు ఎక్కువ వచ్చి పరీక్షలు బాగా 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 రాస్తది. అందుకని వస్తారు ఈవిడ ఇక్కడికి. ఎప్పుడు ఎప్పుడక్క పరీక్ష నీకు? 27th ఎగ్జామ్ పిల్లలు. 27th నుంచి నెక్స్ట్ 4 డేస్, 3 డేస్? ఫోర్ డేస్ అక్క, 3 డేస్. 27, 28, 29, 30 బ్రతికిపోయి అక్క నువ్వు. అక్క పిల్లలు ఈ 3 డేస్ మరి ప్రజలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందుకని మనందరం కూడా ఎగ్జామ్స్ ప్రేర్ చేద్దామా మరి. ఓకేనా? వెన్నెట్ అన్నయ్య గురించి, మిన్ని అక్క గురించి అందరూ ప్రేయర్ చేశారు, మంచి మార్క్స్ వచ్చినాయి. అక్క గురించి కూడా ప్రేయర్ చేద్దాం, మంచి మార్క్స్ వస్తాయి. మీ అందరి గురించి కూడా ప్రేయర్ చేస్తారు కదా. ఓకేనా? గాడ్ బ్లెస్ యు నాన్న. మరి బాగా చదువుకో అక్క, సరేనా అక్క? బాగా చదువుకో, అప్పుడు దేవుడికి మంచి మార్క్స్ వస్తాడు. నీకు
అంటే తిరక్క అక్క టీవీ ఆన్ చేసుకోవద్దు సెల్ ఫోన్ ఆన్ చేయకు జాగ్రత్తగా పుస్తకాలు చూసుకొని చదువుకుంటాను నాకు నిన్నీ అక్క దగ్గర ఇన్ని బుక్స్ ఉన్నాయి అక్క మేము చూసాం మీ దగ్గర ఎప్పుడు పుస్తకాలు చూడట్లే అసలు చదవట్లేదు అసలు కదా ప్రజలక్క అసలు భయం లేకుండా పోయింది ప్రజలు కదా పిల్లలు అవునా పిల్లలు గుడ్ గర్ల్ అంతే నో చదివేసుకుంది ఎప్పుడో చదివేసుకుంది పిల్లలు ప్రజలకు ఏం చేస్తుంది తెలుసా ఉదయాన్నే లేచి ప్రేయర్ చేసుకొని తన బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత తను ఎంతరూ చదవాలి అందరూ చదివేసుకొని గబ 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 ఎన్ని పనులు చక్క పెట్టేసుకొని నేను దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇచ్చేస్తే నన్ను హెచ్చిస్తాడని తనకు బాగా అర్థమైంది పిల్లలు అందుకే ఈ పనిలోకి వచ్చేస్తుంది అక్క కదా కొంత సమయాన్ని ఇక్కడ గడిపితే చాలు సంతోషం అని అక్క తన ఎగ్జామ్స్ అయినా గానీ వాటన్నిటిని పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చేస్తుంది కాబట్టి అక్కని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు మంచి మార్కులు వస్తాయి అక్క నీకు మేము మనందరం ప్రేయర్ చేద్దాం మన అక్క కొరకు సరేనా ఓకే అక్క గాడ్ బ్లెస్ యు అక్క అందరు మెమరీ వాస్ అయిపోయినాయా ఇంకేమైనా చూపించాల్సిన వాళ్ళు ఉంటే అనౌన్స్ చేయండి అక్క ఒకసారి పిల్లలు ఇంకేమైనా చూపిస్తారా మెమరీ వాస్ టేకింగ్ ఉందా మీ దగ్గర ఇంకెవరికైనా ఉన్నారా సుందర్ కుమార్ ఎవరు సార్ ఎవరు వీళ్ళు ప్రిస్కిల్ల రండి బయటకు రండి నగేష్ శివ శివ నువ్వు కూడా కనిపిస్తా ఉంటావు మేము నీతో మాట్లాడగలం నీతో మేము ఏమైనా చేయగలం ఇది చేయ అది చేయ అని చెప్పగలం అట్లా వెనకాలంటే ఏమి చెప్పలేము ఏమి చేయలేము ఆకాష్ నీ వర్క్ అయిపోయిందా శివ ఏదో మాట్లాడుతున్నాడా మాట్లాడమ్మా శివ అంటే లాస్ట్ లో మీటింగ్ పెడతారు కదా అప్పుడు వీడియో ఆన్ చేద్దామని మాకు అలా అవ్వదు లాస్ట్ లో మీటింగ్ లాస్ట్ ఈ మీటింగ్ ఈ మీటింగ్ ఇక్కడ కూడా కనిపిస్తేనే మేము మాట్లాడుతూ ఉంటాం ఇక్కడ కూడా కనిపిస్తా ఓకేనా అప్పుడు వెంటనే ఏమన్నా అడగడానికి చెప్పడానికి ఇలా చేయవ అని చెప్పడానికి బాగుంటుంది అన్నయ్య వాళ్ళు అక్క వాళ్ళందరూ మరి ఇక్కడ ఉన్న చెల్లెళ్ళందరికి కనిపించాలి కదా పిల్లలు కనిపించాలా వద్దా ఇక్కడ ఎవరు ఉన్నారు పిల్లలు ఎవరు అన్నయ్య ఎవరు చూడండి ఒకసారి చూద్దాం హాయ్ చెప్పండి అన్నకి ప్రైజ్ రా చెప్పండి పిల్లలు ప్రైజ్ రాడ్ అప్పుడప్పుడు నువ్వు కనిపిస్తా ఉన్నావు అనుకో మాకు ఓకే పిల్లలు చాలా సంతోషం మరి ఇంకా కొంచెం టైం ఉంది కదక్క ఉందా లేదా అయ్యో ఇక్కడ ఎవరు వచ్చారు శిలోని వెరీ గుడ్ శిలోని ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు నీ హెల్త్ ఎలా ఉంది మమ్మీ డాడీ బాగున్నారు తమ్ముడు ఎలా ఉన్నాడు మా హీరో చెప్పాలి ఇప్పుడు అలా చెప్పాలి ఫాస్ట్ గా అంతా బాగున్నామక్క మీరు ఎలాగున్నారక్క బాబాయ్ ఒక్క మాట అయిపోయావా నేను నిన్న చెప్పాలి మా తమ్ముడు బాగున్నా మా మమ్మీ బాగున్నా మా డాడీ బాగున్నా నేను బాగున్నా అందరు బాగున్నా మీరు ఎలా ఉన్నా అక్క అని అడగాలి అలా అడగాలి మా మమ్మీ బాగున్నారక్క మా డాడీ బాగున్నారు మా తమ్ముడు బాగున్నారు నేను బాగున్నానక్క మీరు ఎలాగున్నారు నేను బాగున్నాను ప్రజల బాగుంది కల్పనక్క బాగుంది పావనక్క బాగుంది శ్యామలక్క బాగుంది నిన్న నేను బాగున్నాను నిన్న అక్క బాగుంది అందరూ బాగున్నారు ఇన్ని రోజులు చెప్పమని ఇన్ని రోజులు తమ్ముడు పడుకున్నాడక్క మా హీరో పడుకున్నాడు అయ్యా మీ హీరో పడుకుంటే ఎలా చెప్పు దీనికి అమ్మ మా హీరో రాకపోవడం వల్ల మా హీరో ఎప్పుడు ఎప్పుడు నిద్రలు వేస్తారు అప్పుడు వెంటనే అన్న గారిని తీసుకొచ్చాడు ఇక్కడ సార్ ఓకే ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న అప్పుడప్పుడు మరి నీకు వీళ్ళప్పుడు అలా వస్తా ఉంటే మాకు చాలా చాలా సంతోషం అరే అతి తొందరలో 300 డేస్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం ఆ సెలబ్రేషన్ లో చాలా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి వాటి అన్నింటిలో కూడా నువ్వు కూడా పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంటుంది ఓకేనా ఓకే దాంట్లో ఎవరు మాట్లాడుతున్నా మాట్లాడలేండి మరి ఓ మా హీరోస్ వచ్చేసారు ఇక్కడికి వాళ్ళు మళ్ళీ ఎవరు వెళ్ళారు బెన్నెట్టానియా అసలు ఎక్కడికి వెళ్ళావాన్ని లేదు లేదు ఇందాక ఉన్నారు మాస్కులు పెట్టుకొని అందుకే మీకు తెలియల కదా గుర్తుపట్టలేదు చూడు అసలు ఇందాక ఉన్నారు కదా రూత్ అండ్ జాయ్ ఇక్కడ వరకు మాస్క్ పెట్టుకొని ఉన్నారు మీరు అలా గుర్తుపట్టపోతే ఎలాగా కదా చూడండి అసలు వదిలేస్తారా అసలు మాస్కులు పెట్టుకుని ఇద్దరు ఒక్క కుర్చీలోనే కూర్చొని వెయిట్ చేశారు మీరే తీయలేదు అసలు పాపం వెళ్ళే మా ప్లేస్ కి వెళ్తేనే గానీ మమ్మల్ని చూడరా అని చెప్పి ఇప్పుడు వాళ్ళ ప్లేస్ కి వాళ్ళు వచ్చి కూర్చున్నాక మీరు చూసారు అవునా చెప్పండి ఇద్దరు కలిసి చెప్పండి బాగుంది రూత్ బాగా చేసావు జాయిన్
మొత్తానికి మా హీరో ఏం చేశాడంటే కొండ మీద ఉన్న వాళ్ళని కిందకి రప్పించేశాడు అక్క ముగ్గురు ఇక్కడ జనాల్లోకి వచ్చారు. బాగుంది. ఇదిగో నీ ప్రియ కుమారుడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన అందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడి. మత్తయి 75. ఓకే. ఆయన కొండమీకి ఎంత మంది వెళ్ళారమ్మా? అక్క యేసు ప్రభు వారితో పాటు కొండ మీదకి ఎంత మంది వెళ్ళారు? ముగ్గురు అక్క. వాళ్ళ పేర్లు చెప్పమ్మా. పేతురు, యోహాను, యాకోబు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. యాకాల ఉండాలి. ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన అందు నేను ఆనందించుచున్నాను. అక్క అందరూ అలా చెప్పారు కానీ మా హీరో చూసావా? ఈయన అందరూ నేను ఆనందించినాను గంట సేపు నవ్వుతానే ఉన్నాడు చూసారా? ఆనందం ఎక్కడన్నా చూసారా మీరు? అప్పటి మరి క్లాప్స్ ఇవ్వండి అక్క. నవ్వుతానే ఉన్నాడు చూసారా? అసలు అలా నవ్వుతానే ఆనందించినారంటే నవ్వుతున్నాడు. ఇక్కడ ఎక్కడైనా చేశారా అసలు అలాగా? మా హీరోకి అలా బాటిస్తారు కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50. నిమ్మక్క జాయ్ లో సగం నిమ్మక్కను చూస్తున్నాం మేము. అవునా? వరుస కూడా ఎక్స్ప్రెషన్ బయటకి వెళ్ళొచ్చారంట చూడండి. అలసిపోవాలి వచ్చేసారా? అదిగో నీ మక్క కూడా అలసిపోదు. ఎప్పుడు బయటకి బయటకి వెళ్ళొచ్చారు కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళ చెప్పావా? లేదు అన్న, నువ్వు బాగా చెప్పావు. ఏం చెప్పినా కరెక్టే. నేను ఈయన ఎందు ఆనందించున్నాను, ఈయన మాట వినను అని చెప్పాడు. విన్నారా మీరు? కల్పనగా సరిచేయలేదు. నువ్వు ఏం చెప్పావు? ఏం చెప్పావు? అదే కన్ఫ్యూజ్ అయిపోయాను అక్క. ఈయన ఎందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినను అన్నావు కదా. వినను, వినుడి. ఓకే ఓకేనా? గాడ్ బ్లెస్ యు. సరే సార్, ఫైనల్ మాట ఫైనల్ గా మాట్లాడేసుకుందాం ఒక్కసారి. పిల్లలు 300 చెప్పండి అక్క. కల్పన కదా. లేదు లేదు, నువ్వే. మరి పిల్లలు, జనవరి 30 300 డేస్ సెలబ్రేషన్ జరగబోతుంది. ఈ 300 డేస్ సెలబ్రేషన్ కొరకు మీకు ఆల్రెడీ బ్యాడ్జెస్ మేము చాలా చాలా చేసాం కాబట్టి ఆ బ్యాడ్జ్ లో ఉన్న 250 అది ఉంది కదా, ఆ ప్లేస్ లో 300 అని రాసి ఇంకొక కొత్త బ్యాడ్జ్ తయారు చేసి పెట్టుకోవాలి పిల్లలు. మన అందరం కూడా సేమ్ మీ దగ్గర ఏ కలర్స్ ఉన్నా కానీ దాన్ని వాడుకోండి, కలర్ఫుల్ గా ఉండేలాగా చేసుకోండి, ఇక్కడ పెట్టుకోండి పిల్లలు ఆ రోజు. అయితే ఆ రోజు మనకి కాంపిటీషన్ ఏంటి అని అంటే మీకు ఒక పాట ఇప్పుడు మళ్ళీ అక్క బేనటానే మళ్ళీ ప్లే చేస్తాడు. ఆ పాట మీరు బాగా వినండి, దాన్ని మీరు బాగా యాక్షన్ కంపోజ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి అక్క మీ అక్క తిప్పింది గిర 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 తిప్పినప్పుడు నిజంగానే రాయేసి తిప్పేసినట్టు ఉంది కదా పిల్లలు. అలాగా మీరు చేసినప్పుడు యాక్షన్ కూడా అలానే వండర్ఫుల్ గా ఉండాలి పిల్లలు. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, కన్సలేషన్ కూడా ఉంటారు అక్క మా పిల్లలకి. అప్పుడు అక్క కన్సలేషన్ ఉంది అక్క. మాకు ఎన్ని కన్సలేషన్లు అంటే ఒక 25 కన్సలేషన్లు ఉంటాయి అక్క. 1, 2, 3 ఫస్ట్ ప్రైజ్. నువ్వు ఇంకొక 40 మందిని తీసుకురా, 40 మందికి కన్సలేషన్ ఇచ్చేస్తాను. 1, 2, 3 బెస్ట్ ప్రైజెస్ అన్ని ప్రైజ్లు అక్క ఇచ్చేస్తా ప్రైజ్లు అక్క. ఓకేనా? విని అక్క జ్ఞాపకం పెట్టుకో, మాట మారకుండా. ఓకేనా? 1, 2, 3 ఇన్ని ప్రైజెస్ ఉంటాయి పిల్లలు. నీళ్ళని కన్సలేషన్ చాలా ఉంటాయి పిల్లల ప్రైజెస్, కాబట్టి అవన్నీ మనం పుచ్చుకుందాము. చాలా చాలా ఉండవు, నువ్వు మాట మార్చుకు. ఎంత మంది ఉంటే అన్ని ఉంటాయి అంతే. ఇప్పుడు చాలా అంటే ఒక్కొక్కరు 4-5 అనుకుంటే 500 డేస్ సెలబ్రేషన్ లో చాలా ఉంటాయి అక్క. మమ్మల్ని అన్న సూట్ కేసు అలా అయితే చాలా ఉంటాయి. ఆ సూట్ కేసు లో మేము చాలా 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 వేసుకుంటాం అక్క. అవన్నీ పెట్టుకుని కూడా ఎక్కడ వస్తే చాలా, మేము ప్రాక్టీస్ చేస్తాము. ఎక్కడ వస్తే చాలక్క ఆ చాక్లెట్లు కోసుకొని అందులో వేసేసుకుంటాం అక్క. అయితే కండిషన్ పెట్టేసారు ఏంటి అని అంటే అక్కడ తినేయాలంట. తినేసి ఆ ర్యాపర్స్ అన్ని దాచుకొని నేను ఎన్ని తినాలో నేను చూపించాలి, నువ్వు ఎన్ని తినాలో చూపించాలి. అది ఫైనల్ టార్గెట్ ఏంటంటే
ఎన్ని తిన్నారో మీరు చూపిస్తే అప్పుడు వాళ్ళకి ఉంటది అనమాట స్పెషల్ సర్ప్రైజ్ ఉంటది అనమాట. ఓకే నా పిల్లలు మీరు అందరూ గుర్తు పెట్టుకోండి. నిమ్మక్క నాకిద్దరు కొడుకులు ఉన్నారు కదా, నీల్గా గన్నన్నయ్య రాజభూషణ్ అన్నయ్య, వాళ్ళు కూడా ఏదో ఒకటి ఇస్తారంట పిల్లలందరికి. పిల్లలు వాళ్ళకి చిన్న చుట్టే సరిపోదు, పిల్లలు పెద్ద చుట్టేసే కావాలి పిల్లలు వాళ్ళకి. నిమ్మక్క నిమ్మక్క ఇంకో విషయం చెప్పనా, రాణి అని అక్కడ ఉన్నారు కదా, ఒకళ్ళు వీడియో ఆఫ్ చేసుకొని చూస్తారు. అవునవును, మన తల్లి గారు ఆమె కూడా ఇస్తారంట పెద్ద పెద్ద. అక్కడికి నాలుగు వచ్చినాయి అక్క, నిమ్మక్క కూడా ఇస్తుంది అక్క. ఐదు సార్ చెయ్యలా కాబట్టి ఎన్ని వచ్చినాయి, 1, 2, 3, 4, 5 కదా. ఇంకా ఇక్కడ కూడా ఉన్నారు మిత్తి అన్య బెన్ని అన్య కనిపిస్తుంటారు కదా ఇక్కడ. పిల్లలు క్లాప్స్, ఇన్ని క్లాప్, ఇన్ని వచ్చేస్తే గిఫ్ట్ మీకు. మీరు అన్ని పుట్టుకొని అన్ని తీసుకొని వెళ్ళిపోవాలి పిల్లలు. కాబట్టి మీరు ప్రేయర్ చేయండి, ఏది మీరు మిస్ అవ్వద్దు. ప్రస్తుతానికి 300 డేస్ సెలబ్రేషన్ లో మనం ఏం చేస్తాము అని అంటే, మీకు ఒక స్కిట్ కూడా మేము నేర్పిస్తా, మీకు ఒక క్యారెక్టర్ ఇవ్వకపోతున్నాం. ఎప్పుడు 23rd ఒక మీకు క్యారెక్టర్ ఇవ్వబోతున్నాం. దానికి తగిన ప్రాక్టీస్ ఆ రోజే ఉంటది, ఆ పేరు కూడా మీకు ఆ రోజే మేము చెప్తాము. అందులో కూడా బాగా మీరు ప్రాక్టీస్ చేయాలి. 300 డేస్ సెలబ్రేషన్ లో జనవరి 30వ తారీఖున మీరు చెప్పాలి. అలాగే ఒక పాట కూడా మీరు నేర్చుకుని రావాలి, ఆ రోజు మీరు ప్లే చేయాలి. ఓకే, ఫిబ్రవరి 1 లెసన్ చెప్పేవాళ్ళు, తర్వాత రివ్యూ గేమ్ చేసేవాళ్ళు, క్లాప్స్ ప్లే చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా మీరు ఎలర్ట్ అవ్వండి. మేము మిమ్మల్ని అందరూ కూడా 25th మండే మిమ్మల్ని అందరం మేము ఇక్కడ రివ్యూలో మేము కలుస్తాము. ఆ పేర్లు గల వాళ్ళందరూ కూడా ఆ రోజు అక్కడ ఒకసారి ఒక పేర్లు చెప్పాలి. అక్కడ ఏంటది టైమింగ్? 3:00 to 4:00 300 డేస్ పెట్టుకుందామా? 4 అంటే పెద్ద, రేపు మాట్లాడదాం. ఓకే పిల్లలు, ఫిబ్రవరి 1 ఎవరైతే లెసన్స్ చెప్తున్నారు, లెసన్ సాంగ్స్ ఎవరంటే ప్రిస్కిల్లా వచ్చిందా ఈ రోజు? ప్రిస్కిల్లా క్లాప్స్, చింటూ చిన్ను, లెసన్ ఖుషి, యాక్టివిటీ గగన్, రివ్యూ గేమ్ హరస. మీరు అందరు కూడా మండే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత రివ్యూ ఉంటది, మీరు అందరు కూడా ఆ రివ్యూకి అటెండ్ అవ్వాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. మీ అందరికి కూడా మరొకసారి మేము చెప్పేసాము, అవన్నీ కూడా మీరు మైండ్ లో పెట్టుకోండి, దాని ప్రకారంగా ముందుకు వచ్చింది. ఓకే, గాడ్ బ్లెస్ యు నానా. థ్యాంక్ యూ అక్క, మాకు చాలా చాలా గిఫ్ట్లు మీరు అరేంజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. మరి ఇప్పుడు 300 డేస్ కి చక్కగా పిల్లలందరూ డ్రెస్అప్ అయ్యి వేరే వేరే క్యారెక్టర్స్ చూపిస్తారు కదా, ఇవన్నీ మాకు అక్కడ 500 డేస్ లో చూపించరా అక్క? 500 డేస్ కి మళ్ళీ మేము ఇంకోటి చెప్పాం కదా అక్క, వాళ్ళకి మేము ఒక క్యారెక్టర్ ఇస్తాము. అక్కడ కూడా 1st, 2nd, 3rd ఇచ్చేస్తాను నేను. ఎవరు ఇస్తారు అక్క? నేనే ఇస్తాను. నేను బాగా ప్రాక్టీస్ చేయండి పిల్లలు. మీకు మేము తొందరగా చెప్పేస్తా, 400 సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత అనౌన్స్ చేస్తాం ఎవరెవరు ఏ క్యారెక్టర్ కి ప్రిపేర్ అవ్వాలని. ఓకేనా? ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత 400 సెలబ్రేషన్ రోజు, అది అయిపోయిన తర్వాత 500 సెలబ్రేషన్ లో ఎవరెవరు ఏ ప్రోగ్రామ్ అక్కడ మీరు చేయవలసి వస్తుందో, దానికి సంబంధించి ఎలాంటి ప్రిపరేషన్ మీకు కావాలో అప్పుడు మేము అనౌన్స్ చేస్తాం. ఓకేనా? అంతవరకు శ్యామక్క ఆ గిఫ్ట్ల కోసం మాత్రం ఎలా ఎదురు చూస్తూ ఉంటాం అక్క. థ్యాంక్ యూ. ఇలా రోజు శ్యామలక్క 10 నిమిషాలన్నా మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి అక్క, ప్రజలక్క మిన్ని అక్క వినటాను, ఎందుకంటే గిఫ్ట్ వర్షం ఎలా కురుస్తా ఉంటది అక్క. సరేనా? ఓకే అక్క, థ్యాంక్ యూ. ఎవరు ఇప్పుడు ఈ రోజు? శ్యామక్క అక్క అక్క సారీ, ఒకసారి మేము పాట వినేసి అప్పుడు మేము ఎవరు లేచి యాక్షన్ టేకండి. నాలోని ఘోర భారమంత, నాలోని పాప భారము, నాలోని ఘోర భారమంత, నాలోని పాప భారము. నా మీద ప్రేమతో పలకించే శ్రీ యేసు, నా కొరకు సిలువలో మరణించే, నా కొరకు రక్తమును ప్రోక్షించే క్రీస్తు యేసు.
నాకిలలో విడుదలయే ప్రాప్తించే. Sing with me, sing with me, glorify His worthy name. Cause there is freedom through Christ our Lord. There is freedom through Christ our Lord. Amen. Okay, pillalu. ఇంకా అందరు జాగ్రత్తగా విందాం. యాక్షన్ కూడా మన మనసులో అలా కదులుతానే ఉంది కదా పిల్లలు, మీరు బాగా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఓ తుషామక్క. ఓకే పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ అందరికి. పేరు పేరున ప్రైజ్ ది లార్డ్. ఓకే, మరి మీరందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు కదా, మెమరీ వర్సెస్ చూపించటం, తర్వాత యాక్టివిటీ చూపించటం, నెక్స్ట్ యాక్షన్ సాంగ్ నేర్చుకోవడానికి కానీ, 500 డేస్ ప్రోగ్రామ్లు అటెండ్ అవ్వటానికి కానీ సూపర్గా రెడీగా ఉన్నారు. మేము కూడా చాలా చాలా రెడీగా ఉన్నాం. ఏసే మన అందరినీ కూడా అక్కడ అటెండ్ చేస్తారు, అలా దీవిస్తారు. ఓకే పిల్లలు, మరి మీ అందరి చేతిలో బైబిల్స్ ఉన్నాయా? ఓకే, మీకు మరలా మరలా చెప్పక్కర్లే, 300 డేస్ అయిపోయింది కదా, మీకు అలవాటు అయిపోయింది బైబిల్ తెచ్చుకోవాలి, వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి, పెన్ బుక్ అన్ని తెచ్చుకోవాలని. ఓకే, మరి అన్నిటికన్నా ముందు మనం ప్రేయర్ చేసుకోవాలి కదా పిల్లలు. ఓకే, మరి పొజిషన్కి వచ్చేయండి. ఓకే పిల్లలు, మహాపరిశుద్ధుడ, మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం నాయన, నీ కృపలో ప్రభా. మరి సాయంత్రం సమయంలో మేమందరము కలిసి నీ సన్నిధిలో తండ్రి కూర్చొని ఉంటుండగా, ప్రభ నీ వాక్యాన్ని వినాలని ఆశ మాలో ఉంటుండగా తండ్రి, మీరే మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభ. నేను ఎట్టి డిస్టర్బెన్సెస్ ఎవ్వరికీ లేకుండానికి సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నాయన ముందుగా ప్రభ, నన్ను మరుగుపరిచిన స్థానంలో మీరు ఉండండి, బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. అలాగే నా గొంతును కూడా మీరు సరిచేయమని అడుగుచున్నాం తండ్రి. బిడ్డలందరూ కూర్చొని ఉన్నప్పుడు తను వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా సహాయం చేయండి తను. ఇంకా అనేక మంది బిడ్డలు రాగలగటానికి మీరే దీవించమని అడుగుచ్చి సమయాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ ఏసు నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైస్ ది లార్డ్ పిల్లలు, సిట్ రైట్ ప్రాపర్లీ. ఓకే పిల్లలు, మరి మనం ఏ విషయం చెప్పుకుంటున్నాం, మన టాపిక్ ఏంటి? టాపిక్ ఏంటి మన? అబ్బో, అందరు చక్కగా చూపించేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతకు ముందు ఎవరి గురించి చెప్పుకున్నాం అలా కంటిన్యూస్ గా? గుర్తుందా? మర్చిపోయారు 5 అయ్యేసరికి. ఓకే, అందరికి గుర్తుంది. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. పాల్ గారి గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఏసై అప్పుడు గొప్ప అవకాశం ఇచ్చారు, మరి నిమ్మక్క కొన్ని సిరీస్ చెప్పింది కదా చిన్న ప్రవక్తల గురించి, మరి అలాగే ఇప్పుడు ఏంజల్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇది కూడా చాలా మందికి తెలియదు పిల్లలు, చాలా మంది పెద్దవాళ్ళకే తెలియదు. ఈవెన్ మాకు కూడా ఇన్ని విషయాలు తెలియదు. ఎన్నో చోట్ల చెప్పాం కానీ దూతల గురించి చెప్పలేదు పిల్లలు, ఎక్కడ అవసరం రాలేదు. దావీదు, గొలియాతను, లేకపోతే షడ్రక్, మేషాకు, అబేద్నెగో కానీ ఎలా 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 చెప్పుకుంటూ వెళ్ళాం పిల్లలు. కానీ మనకి జూమ్ సండే స్కూల్లో ఏసయ్య గొప్ప గొప్ప విషయాలు తెలియపరుస్తా ఉన్నారు, ఎవరికి తెలియని విషయాలు మనకి తెలియపరుస్తా ఉన్నారు పిల్లలు. కాబట్టి మీకు వచ్చిన అవకాశాన్ని మీరు వదులుకోవద్దు, మాకు వచ్చిన అవకాశాన్ని మేము వదులుకోం. ఓకేనా పిల్లలు? నేను ఇంకా ఈరోజు చాలా సర్ప్రైజింగ్, మనకి చాలా ఆశ్చర్యం గొలిపే విషయాలు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం పిల్లలు. ఏంటి నిజమా, ఇదా ఇదా అని చెప్పి చాలా విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. అయితే మన ముందు వాక్యం చదువుకుందాం పిల్లలు. మీరందరూ కూడా కీర్తనలు తీయండి. 9వ కీర్తన చదువుకుందాం. ఒక్కటే వచనం చదువుతాను, చూడండి, పేజ్ నెంబర్ 455, 455. దానిలో 9వ కీర్తన ఉంది, దానిలో 2వ వచనం ఒక్కటే నా వెనక చెప్పండి. చెప్తారు పిల్లలు? ఎంతమంది చెప్తారు నా వెనక? ఎంతమంది చెప్తారు? ఓ, షిలోని ఫస్ట్ చెయ్యండి. ఓకే, మీరందరూ కూడా నాకు వినిపించిన అవసరం లేదు, ఏసైకే వినిపిస్తుంది కదా మీరు చెప్తూ ఉంటే. ఓకే, 9:2 మహోన్నతుడా, గట్టిగా, మహోన్నతుడా, నిన్ను నేను నిన్ను గూర్చి
సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. చూడండి ఎంత బాగుంది. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించెదను. ఎంత బాగుంది కదా వాక్యం. నీ నామమును కీర్తించెదను. ఎంత గొప్పవాడు కాకపోతే మనం ఆయన్ని కీర్తిస్తాం పిల్లలు కదా. నిజంగా మహోన్నతుడైన దేవుని గురించి మనం విషయాలు తెలుసుకుంటున్నాము అని అంటే ఎంతో మందికి ఈ ఛాన్స్ లేదు పిల్లలు. ఏసయ్య మనల్ని ప్రేమించి మనకిచ్చారు ఈ అవకాశం. లేకపోతే ఈ మార్చి నెల నుంచి మనం లాక్డౌన్లో ఉండి స్కూల్స్ లేక కాలేజెస్ లేక ఆఫీసులు లేక ఎంత భయంకరమైన పరిస్థితుల్లో సెల్ ఫోన్స్కే అడిక్ట్ అయిపోయేవాళ్ళం కదా. అవునా కదా పిల్లలు, ఎంత బ్యాడ్గా వెళ్ళిపోయేవాళ్ళం మన లైఫ్ అంతా కూడా. సరే, ఈరోజు మనం చూద్దాం పిల్లలు మనకి ఏసయ్య ఈరోజు ఏమి నేర్పించబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, మనం ఏమి నేర్చుకోబోతున్నాం, ఇదంతా కూడా ఈరోజు చూద్దాం పిల్లలు. చూడండి, మనం ఏంజల్స్ గురించి చెప్పుకుంటూ ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చామంటే 6th పార్ట్కి వచ్చేసాం పిల్లలు. చూడండి మీరు ఎన్ని నేర్చుకుంటున్నారు ఒక్కొక్క టాపిక్. ఇప్పుడు పౌలు గారి గురించి చాలా విషయాలు నేర్చుకున్నారు పిల్లలు మీరు. అలాగే ఇప్పుడు ఏంజల్స్ గురించి ఏసయ్య మనందరికీ కూడా చాలా చాలా క్రొత్త విషయాలు నేర్పిస్తా ఉన్నారు. అందుకే ఆయన మహోన్నతుడు కదా. ఓకే, అయితే మనం ఇంకా చూద్దాం. ఏంజల్స్ లో 5 పార్ట్స్ లో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కాబట్టి అవన్నీ మీరు గుర్తుంచుకున్నారు అనుకుంటున్నాను. అస్సలు మర్చిపోవద్దు. మీకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు ఒక్కొక్కసారి రివైజ్ చేసుకుంటూ ఉండాలి, వెనక్కి తిప్పి పేజెస్ చూసుకుంటూ ఉండాలి. ఓకే, ఇప్పుడు 6th పార్ట్ లో మనకి ఏసయ్య ఏ విషయాలు తెలియపరచబోతూ ఉన్నారో చూద్దాం పిల్లలు. చూడండి పిల్లలు, ఏంజల్స్ ఏంజల్స్ లో 2 టైప్స్ ఉన్నారు పిల్లలు. గుడ్ ఏంజల్స్, బ్యాడ్ ఏంజల్స్. చూసారా ఎంత కొత్త కొత్త మాటలు మనం వింటున్నామో. మనకి దూతలు అంటే దూతలనే మనకి తెలుసు, కానీ మంచి దూతలు చెడ్డ దూతలు ఉన్నారు పిల్లలు. చూద్దామా మరి, మనం కూడా మంచి దూతల్లో ఉంటున్నామా చెడ్డ దూతల్లో ఉంటున్నామా. ఏసై మనకి ఈరోజు క్వశ్చన్ వేస్తున్నారు పిల్లలు. మరి ఏసై మనకి అన్ని నేర్పిస్తున్నారు అని అంటే మనం కూడా గుడ్ ఏంజల్స్ లాగా ఉండాలి. మరి బ్యాడ్ ఏంజల్స్ లాగా ఉంటే అసలు ఎలా ఉంటది? బ్యాడ్ మన దగ్గర బ్యాడ్ ఏంజల్స్ ఉన్నాయా గుడ్ ఏంజల్స్ ఉన్నాయా చూద్దామా పిల్లలు. ఓకే, ఫస్ట్ చూద్దాం పిల్లలు, ఆడమ్ అండ్ ఈవ్. ఈ సందర్భంలో అక్కడ ఏంజల్స్ ఏం చేశాయి అని అంటే ఆదికాండం 3:24లో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలవబెట్టెను. ఇక్కడ చూడండి పిల్లలు, కెరూబులు వచ్చారు ఏంజల్స్. అయితే ఇక్కడ అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, ఎందుకు వెళ్ళగొట్టాల్సి వచ్చిందంటే ఇక్కడికి బ్యాడ్ ఏంజిల్ వచ్చింది పిల్లలు. అందుకే చెడ్డ పని చేశారు కదా ఆదాము అవలు. అక్కడ చెడ్డ పని చేశారు అంటే అవిధేయత చూపించారు, ఏసేకి నచ్చేటట్లు లేరు అక్కడ. కాబట్టి వెళ్ళగొట్టి ఆ మాట ఎంత భయంకరంగా ఉంది పిల్లలు. కాబట్టి మనం కూడా ఎప్పుడన్నా ఏసైకి నచ్చినట్టు లేకపోతే, తల్లిదండ్రుల మాట వినకపోతే, విధేయత చూపించకపోతే మనలో కూడా బ్యాడ్ ఏంజల్స్ ఉన్నట్టే పిల్లలు. మరి ఈ రోజు నుంచి మనం ఆలోచిద్దాం, మన దగ్గర గుడ్ ఏంజల్స్ ఉన్నారా బ్యాడ్ ఏంజల్స్ ఉన్నారా. ఇక్కడ చూద్దాం పిల్లలు, అబ్రహాం విషయంలో మీరు చూడండి. ఒక్కొక్క విషయంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు పాత నిబంధనలో కొంతమందిని తీసుకున్నాను, దానిలో ఆడమ్ అండ్ ఈవ్, అలాగే ఇక్కడ 2nd అబ్రహాం. అబ్రహాం విషయంలో దూతలు ఎలా వచ్చారు, ఆయన ఎలా గ్రహించాడు, ఇక్కడ మనం ఇది కూడా మనకి ఏంజల్స్ గురించి చెప్పుకున్నట్టు వచ్చింది ఆయన మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నా. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. ఇప్పుడు 3 మనుష్యులు దేవుని దగ్గర నుంచి వచ్చారన్న విషయాన్ని అబ్రహాము గ్రహించినప్పుడు అలా నుంచొని రాయల్ గా వచ్చారు ఏంటి అని అనలా. చూడండి, ఈయనలో విధేయత ఉంది. అబ్రహాము ఎంతో విధేయత కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు దేవుని మీద. అందుకే దేవుడు పంపించిన దూతల్ని
తను గ్రహించగలిగాడు. అందుకని ఆయన చూడంగానే కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు వస్తూ ఉంటే అమ్మో వీళ్ళు దేవుని దూతలు అని చెప్పి గబగబా వెళ్ళి వాకిటిలో వాడిని ఎదుర్కొని వాళ్ళ దగ్గర పరిగెత్తుకెళ్ళిపోయి నేల మట్టుకు అంటే పూర్తిగా కింద అంటే ఎంతో తగ్గించుకున్నాడు. అంటే దేవుని దూతల దగ్గర కూడా అంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అక్కడంతా విధేయత అబ్రహాం చూపించాడు పిల్లలు. అలాగే మనం బైబిల్ కూడా మన చేతుల్లో బైబిల్ ఉంటుంది, దేవుని వాక్యం బైబిల్లో ఉంది కాబట్టి మనం దేవునికి ఎంత విలువ ఇవ్వాలో బైబిల్ గ్రంథానికి కూడా అంత విలువ ఇవ్వాలి పిల్లలు. ఎందుకు అనంటే దేవుని మాటలే, మనం ఏ దేవుణ్ణి అయితే విశ్వసిస్తున్నామో ఆ యేసే మాటలే వాటి బైబిల్లో ఉన్నాయి కాబట్టి మనం బైబిల్ని కూడా చాలా విలువ అంటే చాలా ప్రాధాన్యత ఇచ్చి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా లేకపోతే ఎలా పడితే అలా మాట్లాడకుండా ఎలా పడితే అలా ఓపెన్ చేసి క్లోజ్ చేసి పేజీలు నలిపిస్తే అస్సలు చేయకూడదు పిల్లలు. ఇక్కడ చూడండి అబ్రహాం ఏం చేశాడు, దేవుని దూతలు దేవుని దగ్గర నుంచి వచ్చిన దూతలనే అంత లోబడి లేకపోతే అంత ఏమంటారు వంగి నమస్కరించే అంత తగ్గించుకున్నారు కదా. మరి దేవుని వాక్యం మన చేతుల్లో ఉంటున్నప్పుడు మనం కూడా ఎలాగుండాలి పిల్లలు, చాలా వినయమో విధేయత చూపించాలి పిల్లలు మన చేతిలో బైబిల్ ఉన్నప్పుడు. అలాగే మనం మన హృదయాల్లో బైబిల్ని దాచిపెట్టుకోవాలి. ఇంకా చూద్దాం పిల్లలు, లోతు దగ్గర కూడా వీళ్ళు ముగ్గురు వెళ్ళటం జరిగింది ఇద్దరు. ఆ సాయంకాలం అందు ఆ ఇద్దరు దేవదూతలు సుధమ చేరినప్పటికీ లోతు సుధమ గవని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేశాడు. చూడండి పిల్లలు, ఎందుకు అందరూ మనుషులు చాలా మంది ఉన్నారు, చాలా మంది అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, కానీ ఎవరైతే దేవుని కలిగి ఉంటారో వాళ్ళకే దేవుని దూతల పరిస్థితి అంతా కూడా తెలుస్తుంది పిల్లలు. బైబిల్ వాక్యం ఎవరు పడితే వాళ్ళకి అర్థం అయిపోదు, ఎవరు పడితే వాళ్ళు చదవలేరు పిల్లలు. ఎవరైతే దేవుని కలిగి ఉంటారో వాళ్ళకి ఆ వాక్యం యొక్క మర్మం అర్థమయ్యి చాలా సంతోషంగా ఉంటది, అదంతా కూడా మనకు అర్థమైనప్పుడు. అలాగే ఇక్కడ లోతుకు కూడా ఆ విషయం తెలిసింది కాబట్టి సాష్టాంగపడి నమస్కారం చేశాడు పిల్లలు. ఇంకా చూద్దాం పాత నిబంధనలో యాకోబు సంగతి తెలుసు కదా మనకి. యాకోబు కూడా దేవుణ్ణి అస్సలు విడిచిపెట్టలేదు పిల్లలు, ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. అయితే చూడండి, అప్పుడు అతడు ఒక కలకనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేది. చూడండి, ఎక్కడ పరలోకము ఎక్కడ భూమి, ఎంతగా దేవుడు ప్రేమించి తన దూతల్ని ఎలా పంపించాడో చూడండి కదా పిల్లలు. మరి అప్పుడు యాకోబు దగ్గరికి వచ్చాడు, అప్పుడు అబ్రహాము దగ్గరికి వచ్చారు, అప్పుడు లోతు దగ్గరికి వచ్చారు, మరి ఇప్పుడు మన దగ్గర లేరా, మన దగ్గర రావట్లేదా? చూద్దాం పిల్లలు, అవి కూడా చూద్దాం. జకర్యా దగ్గరకు కూడా వచ్చారు పిల్లలు దూతలు. ఇక్కడ ఒక దూత వచ్చాడు, దూత ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, ముందు మనం అబ్రహాం దగ్గర ముగ్గురు వచ్చారని చెప్పుకున్నాం కదా మనిషి రూపంలో, అలాగే లోతు దగ్గర ఇద్దరు వచ్చారని చెప్పుకున్నాం. ఇక్కడైతే ఒక్క దూత వచ్చాడు పిల్లలు, ఒక్క దూత ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, అంటే జకర్యాకి కనబడగా, జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడు ఆయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడినది. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఏసే మనకి రిజల్ట్ ఇస్తూ ఉంటారు, ఆ రిజల్ట్ ఇవ్వటానికి కూడా ఏంజల్స్ ని మన దగ్గరికి పంపిస్తూ ఉంటారు పిల్లలు. కాబట్టి మనం అడిగాము అని అంటే ఖచ్చితంగా ఏసే మనకు అన్ని కూడా జవాబు ఇస్తూ ఉంటారు పిల్లలు. ఇక్కడ అదే జరిగింది. జకర్యా చాలా వేదనగా చాలా బాధపడుతూ, అయ్యో పిల్లలు లేరు నాకు ఏసయ్యా, నిశ్చితమైతే నాకు పిల్లల్ని ఇవ్వచ్చు, నాకు ఇవ్వండి ఏసయ్యా, నాకు పిల్లలు కావాలి ఏసయ్యా అని చక్కగా తను అడుగుతూ ఉన్నప్పుడు నువ్వేం భయపడకు అని చెప్పి ఏంజల్ని పంపించి చక్కగా ధైర్యం ఇస్తున్నారు ఇక్కడ, భయపడద్దు అని చెప్పేసి. అలాగే పిల్లలు ఇంకా చూద్దాం, అంటే మానవ రూపంలో వస్తే అంటే మనకి బైబిల్లో చూస్తే గనక మానవ రూపంలో వచ్చి మాట్లాడిన దూతల గురించి నేను ఈ రోజు మీకు చెప్తున్నాను పిల్లలు, ఇవే ఆ సందర్భాలు. ఓకే, మనం ఇప్పుడు క్రొత్త నిబంధనలో చూద్దాం. క్రొత్త నిబంధనలో చూస్తే ఆరవదిగా లూకా సువార్తలో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఇక్కడ దూత వచ్చాడు, వచ్చిన తర్వాత చూస్తే భయపడిపోయింది మేరీ మరియమ్మ. అంటే భయపడద్దు అని చెప్తున్నాడు ఇక్కడ, సింగిల్ గా వచ్చాడు ఇక్కడ కూడా కదా. ఇందాక ముందు లెసన్ లో కూడా మనం సింగిల్ గా వచ్చి జకర్యా చెప్పడం
చూసాం పిల్లలు. ఇక్కడ కూడా సింగిల్ గా వచ్చాడు పిల్లలు ఒక ఏంజెల్. ఓకే, ఇంకా జోసెఫ్ అంటే మరియా యోసెఫ్ల గురించి మనకు తెలుసు కదా. ఆ జోసెఫ్ ఇక్కడ అతడు ఆ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై. కాబట్టి పిల్లలు, మనం ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటామో, దేవునికి విధేయత కలిగి ఉంటామో, ఎప్పుడు కూడా ఆయన ఏంజల్స్ ను పంపించి మనకి భరోసా ఇప్పిస్తూ ఉంటారు, మనకి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారు, ఇతరులు మన పెద్దవాళ్ళ ద్వారా, పాస్టర్స్ ద్వారా, సండే స్కూల్ అక్కోళ్ళు అన్నోళ్ళ ద్వారా మనకి మంచి వాక్యాలు ఏసయ్య వినిపింప చేస్తూ ఉంటారు ఆయన దూతల ద్వారా. కాబట్టి ఎవరు మనకి మంచి చెప్తున్నా, ఎవరు మనకి ఏసయ్య గురించి చెప్తున్నా, జాగ్రత్తగా వినాలి పిల్లలు, అప్పుడే మన దగ్గర గుడ్ ఏంజల్స్ ఉంటారు పిల్లలు. ఇంకా చూద్దాం, సమ్ షెపర్డ్స్. ఇక్కడ ఏసై పుట్టినప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇది కూడా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడారు. ఇక్కడ కూడా ఒక ఏంజిల్ వచ్చాడు పిల్లలు, ప్రభువు దూత కదా పిల్లలు. అయితే ఇక్కడ అందరూ కూడా మనకి సమాచారం, మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా మెసెంజర్స్ అని చెప్పి, ఏంజల్స్ అంటే మెసెంజర్స్ అని చెప్పుకున్నాం కదా పిల్లలు. అలాగే ఇక్కడ దూత డైరెక్ట్ గా వచ్చాడు వీళ్ళకి, ఇక్కడ విషయాన్ని తెలియపరుస్తా ఉన్నాడు పిల్లలు. మనకు కూడా అంత ఎక్స్పీరియన్స్ రావాలి పిల్లలు, మనం కూడా ఏసైతో మాట్లాడేయాలి. ఓకే, ఇంకా చూద్దాం పుల్ ఆఫ్ బెతెస్దా. అయితే ఆయా సమయములకు దేవదూత కోనేటిలో, దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. ఈ దూతలు ఏసయ్య పర్మిషన్ ఇస్తేనే మన దగ్గరికి రావాలి కదా. అంటే మనందరం కూడా ఆయన చే సృష్టింపబడ్డాం కదా, మరి దూతలను కూడా దేవుడు సృష్టించాడు కాబట్టి ఎవరి మాట వింటారు? దేవుని మాట వింటారు. ఆయన ఆజ్ఞకు తగ్గట్లుగా, ఆయన ఎలా చెప్తే అలాగా చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎంత మంచి మంచి పనులు చేస్తూ ఉన్నారు. అయితే పిల్లలు ఇంకొక క్రొత్త విషయం చూద్దాం. ఇక్కడ ది బెగ్గర్ లాజరస్, లూకాసు వార్త 16:22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఇక్కడ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత చూడండి అమ్మ ఎంత మంచి మాట అక్కడ మనం చూస్తున్నాము. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను, తీసుకొని వెళ్ళబడెను. కానీ ఇక్కడ ధనవంతుడి సంగతి ఏం రాశారు? చనిపోయి పాతి పెట్టబడిన, ఇక్కడే పాతి పెట్టారు ఇతన్ని. కానీ అబ్రహాము విషయంలో ఎంత గొప్పగా రాశారో చూడండి ఇక్కడ బైబిల్లో మనకి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్ము నానుకొనుటకు కొనిపోబడెను. కాబట్టి ఇంత మనం మంచి వాళ్ళంగా ఉంటే ఏ పాపము జోలికి వెళ్లకుండా, అవిధేయత చూపించకుండా, గర్వం మనలో లేకుండా మనం చాలా మంచిగా ఉంటే పిల్లలు ఏసయ్య ఎప్పుడు కూడా మనతోనే ఉంటారు. ఆయన ఏంజల్స్ ను కూడా మన దగ్గర ఉంచుతారు పిల్లలు. ఇంకా ఏంజల్స్ ఏమేం చేశారో చూద్దాం. మేరీ మగ్ధలేని విషయంలో జరిగింది, దూతలకి మగ్ధలేని మేరీ వాళ్ళ విషయంలో ఏం జరిగిందో చూద్దాం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలోకి వంగి చూడగా ఎలా చూసింది పిల్లలు? ఏడుస్తా ఉంది, ఏసై చనిపోయారు, మూడో రోజున పొద్దున్నే వెళ్ళిపోయింది పిల్లలు. మరి వీళ్ళందరికీ పరిచయం కదా, ఏసైతో కలిసి పనిచేశారు, పరిచర్య చేశారు, సువార్త చేశారు. సో చనిపోయిన తర్వాత ఏసై గురించి చాలా బాధపడతా ఉన్నారు. అలాగే తెల్లారి వెళ్ళిపోయారు పిల్లలు. వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ చాలా ఏడుస్తా ఉంది. ఎందుకు ఏడుస్తా ఉంది? ఏసయ్య కనిపించలేదు పిల్లలు. ఎందుకు కనిపించలేదు? మనందరికీ తెలుసు కదా, ఏసయ్య మూడో రోజున సమాధి నుండి లేచారు కదా. ఓకే, తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు, ఇక్కడ మన ఇద్దరిని చూస్తున్నాం పిల్లలు, ఇద్దరు ఏంజల్స్ తెల్లని వస్త్రములు ధరించిన, వాళ్ళ వస్త్రాల గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయబడింది పిల్లలు. తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండెను. చూడండి, ఏసై అక్కడ లేరు కదా, ఏసై లేపబడ్డారు. కానీ వీళ్ళు ఒక డ్యూటీ చేస్తున్నారు అక్కడ, వీళ్ళు ఎవరన్నా వెళ్తే చెప్పడానికి కదా. అలాగే మగ్ధలేని మరియా వెళ్ళినప్పుడు అక్కడ చక్కగా చెప్తున్నారు వాళ్ళు,
ఇంకా ఏం చెప్తున్న వారు అమ్మ ఎందుకు ఏడుస్తున్నావని ఆమెను అడగగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్తా ఉంది. చక్కగా మాట్లాడుతున్నారు చూడండి ఆ దూతలు ఇద్దరు కూడా ఆ మరియమ్మతో అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు. మరి మనతో కూడా చాలా సార్లు ఏసయ్య చాలా మందిని పంపించి ఓదారుస్తూ ఉంటారు, ధైర్యపరుస్తూ ఉంటారు, మంచి మంచి మాటలతోటి మనకి బలం వచ్చేలా చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మరియా చాలా వేదనగా చాలా బాధపడుతూ అయ్యో ఏసే కనిపించట్లేదు, ఇక్కడే కదా సమాధి చేసాము, ఏమైపోయారు ఏసయ్య అని చెప్పి చూస్తా ఉన్నప్పుడు ఇద్దరు దేవదూతలు ఒకళ్ళు తలవైపు ఒకళ్ళు కాలు, అంటే ఏసేని పడుకోబెట్టిన చోట తలవైపు ఒకళ్ళు కాళ్ళ వైపు ఒకళ్ళు కూర్చొని ఉన్నారు పిల్లలు. వాళ్ళు ఎంత ధైర్యంగా చెప్తున్నారు అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవలసిన పని లేదు అని చెప్తున్నారు అన్నమాట. ఎంత సంతోషం కదా ఈ మరియకి. ఓకే పిల్లలు, ఇంకా రోమన్ గాడ్స్ అట్ ది టోమ్. ఓకే మత్తయి సువార్త 28లో చూస్తే ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను, అప్పుడు మహాభూకంపము కలిగింది. ఇది చాలా విచిత్రంగా ఉంది చూడండి పిల్లలు. ఇక్కడ కూడా ప్రభువు ఇదిగో ప్రభువు దూత సింగిల్ ఒక్కడే వచ్చాడు ఇక్కడికి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి ఒక్కడే దూత వచ్చాడు ఇక్కడికి, రాయి పొర్లించి అంత పెద్ద రాయిని పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు ఏమైంది పిల్లలు అక్కడ మహాభూకంపం ఎత్తుపైకి వచ్చింది పిల్లలు. ఎప్పుడొచ్చింది? ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయిని పొర్లించి, ఏ రాయిని పొర్లించి, సమాధి చేయబడినప్పుడు ఏసేని లోపల పెట్టి పెద్ద రాయి అడ్డు పెట్టేశారు కదా, ఆ రాయిని ఎవ్వరు దొర్లించలేరు పిల్లలు. చాలా మంది హెల్ప్ తీసుకున్నా కూడా చాలా కష్టం. అలాంటిది దూత ఏం చేసింది, పక్కకి చాలా ఈజీగా పొర్లించేసింది, ఇలా రౌండ్ కదా చక్కగా పొర్లించేసింది. అప్పుడు మహాభూకంపం కలిగింది. ఎప్పుడు భూకంపం కలిగిందండి? ఈవిడ ఏంజిల్ పక్కకి దాన్ని దొర్లించేసి కాల్ మీద కాలేసుకొని కూర్చున్నాడు, అప్పుడు ఇంత పెద్ద భూకంపం అక్కడ వచ్చింది. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండేది. ఎంత బ్రైట్నెస్ చూడండి పిల్లలు, దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. ఆ తెలుపు కూడా మనం చూడలేమంట పిల్లలు, అంత బ్రైట్నెస్ షైనింగ్. అతనికి భయపడట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. అక్కడ కాపలా కాయటానికి వచ్చిన ఈ సోల్జర్స్ లేకపోతే ఇంకా గార్డ్స్ ఉంటారు కదా పిల్లలు, వాళ్ళు ఏంజల్ యొక్క బ్రైట్నెస్, ఆ మెరుపులాగా ఉండటం, ఆ హిమము వలె తెల్లగా ఆ వస్త్రం ఉండటం, ఇవంతా కూడా చూసి, భూకంపం రావటం ఇదంతా చూసి వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ పడిపోయారంట పిల్లలు. చూడండి, ఒక ఏంజల్ని చూడటమే ఎవరి వల్ల కావట్లేదని అంటే, ఏసైని చూడాలంటే మనకి ఎంత మనం ఆత్మీయంగా బలపడాలి పిల్లలు. కాబట్టి మనందరం కూడా ఏసేని చూడటానికి ఎదురు చూడాలి. ఓకే ఓకే, అయితే చూడండి పిల్లలు, పీపుల్ మిస్ట్రీటెడ్ బై బ్యాడ్ ఏంజల్స్. దీనిలో డిమానిక్ అని అంటే ఈవిల్ స్పిరిట్స్. ఈవిల్ అంటే ఇందాక నేను ఇక్కడ మీకు బ్యాడ్ ఏంజల్స్ అన్నాను కదా, ఇప్పుడు దాకా గుడ్ ఏంజల్స్ గురించి విన్నాం పిల్లలు, ఇప్పుడు బ్యాడ్ ఏంజల్స్ గురించి చూద్దాం పిల్లలు. ఏ మ్యాన్ విత్ ఎన్ అన్క్లీన్ స్పిరిట్, ఇక్కడ లూకా సువార్త 4వ అధ్యాయంలో ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను. మెన్షన్ చేశారా పిల్లలు, ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను. అన్క్లీన్ స్పిరిట్, అపవిత్రమైన దయ్యపు. వాడేమంటున్నాడు, వాడు నజరేయుడని యేసు, మాతో నీకేమి, మమ్మ నశింప చేయవచ్చితవా, నీవెవడవో నేను ఎరుగుతును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేశాను. ఎవరు కేకలు వేశారు పిల్లలు ఇక్కడ? ఎవరైతే అన్క్లీన్ స్పిరిట్ తో ఉన్నారో, అపవిత్రమైన దెయ్యం పట్టిన వాడు ఉన్నాడు, వాడే చెప్తున్నాడు పిల్లలు. అందుకు యేసు ఊరకుండము, ఇతరుని వదిలిపోమ్మని దానిని గద్దెంపగా దెయ్యము వాణిని వారి మధ్య నుంచి పడద్రోసి వానికి ఏ హానియో చేయకుండా వదిలిపోయాను. చూడండి పిల్లలు, కాబట్టి ఏసయ్య ఎలాంటి వాడో, ఏసయ్య ఎవరో బ్యాడ్ ఏంజల్స్ కూడా తెలుసు పిల్లలు. అక్కడి నుంచే కదా త్రోసివేయబడ్డారు, వాళ్ళకున్న గర్వాన్ని బట్టి కానీ కదా. ఇంకా చూద్దాం బ్యాడ్ ఏంజల్స్ ఏం చేస్తున్నారు.
ఇక్కడ కూడా చూద్దాం పిల్లలు, మార్కు సువార్త 5వ అధ్యాయంలో వార సముద్రమునకు అద్దరనున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడ్డాడు. సమాధులలో ఉన్న అపవిత్రాత్మ పట్టినవాడు, వాడు ఏం చేసేవాడంట, ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు. ఇన్సానిటీ, ఇది లాటిన్ వర్డ్ నుంచి తీసుకున్నారు. లాటిన్ వర్డ్ ఇంగ్లీష్ వర్డ్ కలిపి ఇన్సానిటీ అనేది వచ్చింది పిల్లలు. అయితే మెంటల్ గా వాళ్ళు బాగాలేదు జబ్బు చేసింది అని, లేదా మ్యాడ్నెస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు పిల్లలు. సో ఇక్కడ అతనికి అతనే గాయపరుచుకుంటున్నాడు. బ్యాడ్ ఏంజల్స్ ఉంటే మన శరీరం, అంటే ఎవరికైతే బ్యాడ్ ఏంజల్స్ ఉన్నాయో వాళ్ళ శరీరం అంతా కూడా వాళ్ళు నలగొట్టేసుకుంటారు పిల్లలు, కొట్టేసుకుంటారు, రక్కేసుకుంటారు, జుట్టు పీకేసుకుంటారు, ఇలా ఎలా ఉంటది పిల్లలు. అప్పుడు మనకు అర్థమైపోద్ది, అమ్మో వీళ్ళలో బ్యాడ్ ఏంజల్స్ ఉన్నాయి, వీళ్ళకి మనం దూరంగా ఉండాలి అని చెప్పి. ఇంకా చూద్దాం పిల్లలు. ఏ మ్యాన్ విత్ ఏ మ్యూట్ స్పిరిట్, మ్యూట్ అంటే ఇక్కడ రాసాను డమ్. యేసును ఆయన శిష్యులను యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన యొక్క మూగవాణ్ణి ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. మూగవాణ్ణి తీసుకొని వచ్చారు. ఆ మూగ అంటే మాట్లాడలేకుండా ఎందుకు ఉండిపోయాడు అని అంటే అది కూడా బ్యాడ్ ఏంజిల్ పనే పిల్లలు. దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇస్రాయేలీలు ఇలాగ ఎన్నడూ కనబడలేదని చెప్పుకున్నారు. యాక్చువల్ గా అతనికి మాటలు వచ్చు పిల్లలు, ఆ వ్యక్తికి మాటలు వచ్చు, కానీ ఎప్పుడైతే ఈ మ్యూట్ స్పిరిట్ అంటే మాట ఒక మూగ దయ్యం ఇతనికి పట్టిందో అప్పటి నుంచి ఇతను కూడా మాట్లాడడం మానేశాడు. మనం చాలా చోట్ల చూస్తాం పిల్లలు, ఎవరికైతే డెవిల్ స్పిరిట్స్, ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయో వాళ్ళు ఏ దేనికి సంబంధించిన స్పిరిట్స్ లేకపోతే డెవిల్ స్పిరిట్స్ వచ్చారో అవే పనులు వీళ్ళు చేస్తూ ఉంటారంట. కాబట్టి ఆ చని ఆ స్పిరిట్ వచ్చింది కదా ఈవిల్ స్పిరిట్, ఆ ఈవిల్ స్పిరిట్ ఇక్కడికి వచ్చేసరికి ఇతను అప్పుడు దాకా మాట్లాడుతూ ఉన్నవాడు ఏమైపోయాడు పిల్లలు, మూగవాడైపోయాడు. కానీ అది ఏసైకి తెలుసు కదా, ఏసైకి తెలుసు బ్యాడ్ స్పిరిట్ ఏంటి, లేకపోతే బ్యాడ్ ఏంజల్స్ ఏంటి, గుడ్ ఏంజల్స్ ఏంటి, అన్ని తెలుసు కదా ఏసైకి. తెలియని విషయం అంటూ లేదు పిల్లలు. అప్పుడు ఏసై ఏం చేశారంటే పో బయటికి అనేసరికి వెంటనే సాతానుడు ఏమీ చేయకుండా పోయాడు, అప్పటి నుంచి మాట్లాడగలిగాడు. చూడండి ఎంత ఆశ్చర్యం. అందుకే మనం ఎప్పుడు ఏసీని కలిగి ఉన్నాం అనుకోండి పిల్లలు, ఏ బ్యాడ్ ఏంజల్స్ మన దగ్గరికి రాలేవు, వచ్చినా పారిపోతే పిల్లలు. ఇంకా చూద్దాం, ఏ గర్ల్ విత్ అన్ అన్క్లీన్ స్పిరిట్, ఇక్కడ చూద్దాం. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడింది. ఆ స్త్రీ సుర ఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెల నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొని, ఆ దెయ్యమును వెళ్ళగొట్టమని అంటే పాప చిన్న పాపే, కానీ ఆ పాప చేష్టలు కానీ ఆ ప్రవర్తన కానీ అదంతా కూడా వీళ్ళకి అర్థమైంది, దెయ్యం పట్టింది పాపకి అని చెప్పి. సో ఈ అన్క్లీన్ స్పిరిట్ ని వదలగొట్టమని చెప్పి ఎవరైతే వదలగొట్టగలరో, ఎవరైతే గద్దించగలరో, ఎవరైతే బయటికి తీసేయగలరో అక్కడికి వచ్చి ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. ఏసైని అడుగుతా ఉంది, ప్లీజ్ ఏసయ్యా నా కుమార్తెను ఆ దెయ్యం నుంచి విడిపించు, చాలా సఫర్ అవుతుంది అని చెప్పేసి అన్నప్పుడు ఏసయ్య ఓకే అని చెప్పేసి విడిపించటం, ఇక్కడ ప్రార్థన చేసేసరికి అక్కడ ఆ అమ్మాయి ఫ్రీ అయిపోవటం జరిగింది అనమాట. ఇంకా చూద్దాం పిల్లలు, ఒక ఏ బాయ్ విత్ వైలెంట్ స్పిరిట్, హింసించుకోవటం. ఎవరికి వాళ్ళు హింసించుకుంటారని చెప్పాను కదా పిల్లలు, గాయపరచుకుంటారని. అది కూడా జన సమూహంలో ఒక బోధకుడా ఒకడు బోధకుడా మూగ దయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని. మూగ దయ్యము ఇందాక కూడా ఒకసారి చెప్పుకున్నాం కదా, ఇక్కడ కూడా చూడండి పిల్లలు, ఒకడు వచ్చాడు అనమాట. జనసమూహం చాలా మంది ఉన్నారు పిల్లలు, చాలా మంది ఉంటే పరిగెత్తుకొని ఒక అతను దారి చేసుకొని చేసుకొని ఏసే దగ్గరకు వచ్చాడు పిల్లలు. ఏసే దగ్గరకు వచ్చి బోధకడా బోధకడా నా మాట విను బోధకడా అని చెప్పి మూగ దయ్యం పట్టేసింది నా కుమారుడికి
నేను నీ దగ్గరికి తీసుకొచ్చాను అని చెప్పేసి అంటే అది ఎక్కడ వాణిని పట్టును అక్కడ వాణిని పడద్రోయును. ఎప్పుడైతే దెయ్యం మీదకి వస్తుందో ఆ స్పిరిట్ వైలెంట్ స్పిరిట్ మీదకి వస్తుందో పడిపోతున్నాడు అని చెప్తున్నాడు. అంతేకాదు పిల్లలు నురుగు కాచుకొని అంటే నోట్లోంచి నురుగు వస్తుంది కదా ఫిట్స్ వచ్చి పడిపోతూ ఉంటారు. అలాగే పండ్లు కొరుకుని కొంతమంది పండ్లు కొరికేసుకుంటూ ఉంటే లోపల ఇలా అడ్డు పెడుతూ ఉంటారు పిల్లలు. ఎందుకంటే నాలుక కూడా అటు మధ్యలోకి వెళ్ళిపోతే నాలుక ముక్కలు అయిపోద్ది అనమాట, చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో అలాగే చేసుకుంటున్నాడు, ఎక్కడికక్కడ ఫెయింట్ అయిపోయి పడిపోతున్నాడు. ఇలాగన్నీ జరుగుతున్నాయి, వాడికి అసలు ఏమీ తెలియట్లేదు. బోధకడా నా కొడుకుని చూడు అని చెప్పేసి అతను వచ్చినప్పుడు ఏసయ్య మాట పలికేసరికి అతను మామూలుగా అయిపోయాడు అన్నమాట. అంటే చూడండి ఏసైకి ఎన్ని పవర్స్ ఉన్నాయి కదా. మనం కూడా ప్రార్థన చేస్తే మనం కూడా చేయగలం పిల్లలు, బాగా ప్రార్థన చేసుకోవాలి. ఓకే పిల్లలు, ఇంకా చూద్దాం. ఇక్కడ మోగ చెవిటి గుడ్డి అయితే ఇక్కడ చూద్దాం. బ్లైండ్నెస్ అలాగే డమ్ మ్యూట్ స్పిరిట్ చూద్దాం. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మోగవాడునైన ఒకడు. విన్నారా పిల్లలు? దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యుద్ధకు తేయబడెను. బలవంతంగా తీసుకొచ్చారు పిల్లలు. ఆయన వాణిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను. చూడండి పిల్లలు, ఏసే దగ్గరకు వచ్చి ఏసే ముట్టుకోగానే ఏసే స్వస్థపరిచంగానే రెండు కూడా వచ్చేసింది. అందుకు ప్రజలు విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకున్నారు. చూడండి ఏసే దగ్గర ఎంత పవర్ ఉందో కదా. ఓకే పిల్లలు, మరి ఇక్కడ ఏమైనా చూద్దాము. ఈమె కూడా ఏమైంది అని అంటే ఇన్ఫిర్మిటీ, ఫిజికల్ ఆర్ మెంటల్ వీక్నెస్ ఎన్ని సంవత్సరాల నుంచి అని అంటే 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దయ్యము పట్టి ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునో చక్కగా నిలవబడలేకుండెను. 18 ఇయర్స్ నుంచి ఆమె వంగిపోయింది. ముసలి వాళ్ళు వంగిపోతే ఓకే, కానీ చిన్నవాళ్ళు కూడా వంగిపోయారు, లేకపోతే వయసులో ఉన్న వాళ్ళు కూడా వంగిపోయారు అని అంటే ఎన్ని ట్రీట్మెంట్లు ఇచ్చినా ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా స్ట్రైట్ అవ్వట్లేదు పిల్లలు. అప్పుడు అర్థమైంది వీళ్ళకి ఏమో స్పిరిట్ ఇలా చేస్తుంది, డెవిల్ స్పిరిట్ ఈవిల్ స్పిరిట్ అని చెప్పి ఏసఐ దగ్గరికి తీసుకొని వచ్చారు పిల్లలు. ఆమె వచ్చినప్పుడు ఏసఐ అమ్మ ఈ నీ బలహీనత నుంచి విడుదల పొందినవ్వు అని చెప్పంగానే ఆమె టింగర్ లేచి నుంచింది పిల్లలు. అప్పుడు వరకు అన్ని సంవత్సరాలు ఇలా ఉంది, కానీ ఎప్పుడైతే ఏసయ్య ఆమెని స్వస్థపరిచారో ఆమెతో మాట్లాడారో ఇలా లేచిపోయింది పిల్లలు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మనం చాలా మంచిగా ఏసేతో సంబంధాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుంటూ, బైబిల్ చదువుకుంటూ, ఎక్కువ మంచి మాటలు మాట్లాడితే, ఎప్పుడు బ్యాడ్ వర్డ్స్ కూడా మనం వినకూడదు, బ్యాడ్ వర్డ్స్ మనం మాట్లాడకూడదు పిల్లలు. మరి ఆ విధంగా ఉంటే గనక ఏసయ్య మనకి ఎప్పుడు తోడున్నప్పుడు బ్యాడ్ ఏంజల్స్ మన దగ్గరికి రావు పిల్లలు. ఓకే పిల్లలు, ఇదిగో నేను మీతో చదివించిన వాక్యమే మీకు మెమరీ వర్స్. అలాగే హోంవర్క్, ఒక ఏంజల్ని మీరు తయారు చేయండి, చక్కగా అట్ట తీసుకుని కార్డ్బోర్డ్ కానీ ఏదన్నా చేసి మీరు ఇలా చేసి లోపల చక్కగా కలర్స్ వేసి చేద్దరు కానీ పిల్లలు. ఓకే పిల్లలు, మరి మనం బ్యాడ్ ఏంజల్స్ గుడ్ ఏంజల్స్ గురించి విన్నాం కాబట్టి పిల్లలు మరి మనం కూడా ఎలా ఉండాలి ఏంటి అనేది చూద్దాం. మీరు ఇప్పుడు చెప్పండి, మీరు మీ దగ్గర ఎప్పుడన్నా బ్యాడ్ ఏంజల్స్ ఉన్నాయా? మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఇప్పుడు లెసన్ వింటుంటే నా దగ్గర బ్యాడ్ ఏంజల్స్ అప్పుడప్పుడు వస్తున్నాయి, నేను అమ్మ మాట వింటలేదు, నాన్న మాట వింటలేదు, లేదా టీచర్స్ మాట వింటలేదు, ఎవరి మాట నేను సరిగ్గా వింటలేదు, అయితే నా దగ్గర కూడా బ్యాడ్ ఏంజల్స్ వచ్చినాయి అని మీకు అనిపించిందా పిల్లలు? ఎవరి దగ్గరికి ఎప్పుడు రాలేదా? అమ్మో అంత మంచి వాళ్ళ మీరు. ఓకే, అయితే మీరు అందరు అబద్ధం ఆడుతున్నారు, మాకు అర్థమైపోయింది. ఇక అందరికి అని మాకు అర్థమైపోయింది, కల్పనక్కకి, పావనక్కకి, ప్రజలక్కకి, బిన్ని మిన్ని అందరికి అర్థమైపోయింది. ఏం మిన్ని అక్క? అవును కదా? అవునవును. ఓకే, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా మనం అవిధేయతగా ఉన్నా, లేకపోతే అబద్ధం ఆడినా, దొంగతనాలు చేసినా, కాని మాటలు మాట్లాడినా, చూడకూడదు ఇవి చూస్తున్నా, లేకపోతే మమ్మీ డాడీకి ఇష్టం లేనట్లు మనం ఉన్నా కూడా ఎవరున్నారు మన దగ్గర? బ్యాడ్ ఏంజల్స్. అవునా? ఓకే, చూస్తాను, రేపు అడుగుతాను, రేపు మిమ్మల్ని అడుగుతాను, మీరు రేపు నిజం చెప్పడానికి ట్రై చేయండి. మీ దగ్గర బ్యాడ్ ఏంజల్స్ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నాయా లేకపోతే ఉంటున్నాయా ఏంటో ఆలోచిద్దాం. ఓకేనా పిల్లలు? ఓకే, ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ గల తండ్రి ఏసయ్యా, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి నాన్న, మరి ఇంతవరకు కూడా ప్రభా మరి గుడ్ ఏంజల్స్ బ్యాడ్ ఏంజల్స్ గురించి మేము అనేక విషయాలు నేర్చుకున్నాం తండ్రి. మీరు మాకు తెలియపరిచారు ప్రభా. అవును తండ్రి, మీకు ఇష్టమైనట్లుగా మేము ఉంటాయి ప్రభా. అది ఎంత ఆశీర్వాదం అని ఆయన. మరి పాత నిబంధన గ్రంథంలో, కృత నిబంధన గ్రంథంలో తండ్రి, మొత్తం బైబిల్లో ప్రభా అనేక మంది దగ్గరికి ప్రభా నువ్వు దూతల్ని పంపించి నువ్వు గొప్ప ఓదార్పు ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళతో మాట్లాడి జరగబోయే విషయాలన్నీ చెప్తూ ప్రభ, ఎంతగా నన్ను వాళ్ళతో నువ్వు దూతల్ని పంపించి నన్ను వాళ్ళకి విషయాలు తెలియపరిచినావో ప్రభ. మేము కూడా తండ్రి అనేక సందర్భాల్లో నీ సహాయాన్ని అయితే మేము పొందుకుంటున్నాం, కానీ తండ్రి మేమైతే మర్చిపోతున్నాం ప్రభ. నీకు థ్యాంక్స్ కూడా మేము చెప్పట్లేదు ఏసయ్య. మరి అలా కాకుండా ప్రభ, మేమన్ని గ్రహిస్తూ ముందుకు వెళ్ళగలిగినట్లుగా సహాయం చేయండి. అలాగే ఇక్కడ బిడ్డల్లో కానీ మాలో కానీ తండ్రి అనేక సార్లు బ్యాడ్ ఏంజల్స్ వస్తూ ఉంటుండగా ప్రభ, ఆ చెడు ప్రవర్తన మీరు మాలో నుంచి తీసివేసి ప్రభా, మరి అబద్ధమాడట గాని అవిధేయత గాని ఇవన్నీ కూడా ప్రభా మమ్మల్ని మేము గాయపరచుకున్నట గాని తండ్రి, మాటల ద్వారా గాని చూపు ద్వారా గాని తండ్రి, ప్రవర్తన వలన కానీ ప్రభా, మాలో అనేక సార్లు చెడ్డ ప్రవర్తన ఉంటుండగా ప్రభా ఏసయ్య, వాటి నుంచి ప్రభా మేము తెలుసుకొని తప్పుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మేము ఎప్పుడు కూడా తండ్రి ఎటువంటి బ్యాడ్ ఏంజల్స్ మాలోకి రానియకుండా ప్రభా, నేను మీరే మీ కృపలు మమ్మల్ని భద్రపరచమని అడుగుచు. చేరిన బిడ్డలందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ ఈ కార్యక్రమం నడిపిస్తున్న అన్నని అన్న కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. అలాగే 500 డేస్ ప్రోగ్రామ్ ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నీ సన్నిధిలో ప్రతిదీ కూడా ప్రభా మీ చిత్తానుసారంగా జరిపించమని అడుగుచు. చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ ఏసుక్రీస్తు అర్పుణ్య నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అవర్ ఫాదర్ ఇన్ హెవెన్, హాలోవ్ బి థై నేమ్, థై కింగ్డమ్ కమ్, థై విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఇస్ ఇన్ హెవెన్, గివ్ అస్ దిస్ డే డైలీ బ్రెడ్, యాజ్ వి ఫర్గివ్ దోస్ హూ ట్రెస్పాస్ అగైన్స్ట్ అస్, లీడ్ అస్ నాట్ ఇంటు టెంప్టేషన్, బట్ డెలివర్ అస్ ఫ్రమ్ ఈవిల్, ద థైన్ ఇస్ ద కింగ్డమ్ అండ్ ద పవర్ అండ్ ద గ్లోరీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆమేన్. ప్రేమ మన రక్షకుడు యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. మై పిల్లలు, ఇల్లి గ్రేస్, సెలీనా, అద్విత్, జోషి బాయ్ బాయ్, సన్నీ, సోనీ బాయ్ బాయ్, చార్లెస్ బాయ్, రుతంటాయ్ బాయ్ బాయ్, అండ్ జాయల్ బాయ్ బాయ్, ఇంకెవరున్నా, చార్లెస్, షిలోని బాయ్, తమ్ముడు ఇంకా లేవలేదా, హాయ్ హాయ్ అన్న, ఓకే రేపు కలుద్దాం తమ్ముడిని, జోషి బాయ్ బాయ్, రుతంటాయ్ బాయ్,